ప్లేయర్స్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లోనూ అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేయర్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బాగా వినండి. ఇప్పుడు మనము ప్లేట్ తయారాలంటే ముందు రా మెటీరియల్ షీట్ కావాలి. ఈ రా మెటీరియల్ షీట్ అనేది మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనకు రా మెటీరియల్ షీట్ అనేది మనకి రూపాయి 30 పైసల నుంచి రూపాయి 35 పైసల మధ్యలో మీకు మొదలవుతుంది. కొన్ని ఏరియాలలో ఇంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1.30 పైసలకు రా మెటీరియల్ షీట్ మనకి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్, ఒక షీట్కు 5 పైసలు ట్రాన్స్పోర్ట్ పడితే కదా. మనము ప్లేట్ తయారవ్వడానికి, మనకు ప్లేట్ తయారవ్వడానికి మిషన్ ఆపరేట్ చేస్తే 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, 5 పైసలు ప్లేట్ తయారు పవర్ బిల్లు. అంటే 1.40 పైసలు ప్లేట్ తయారవుతే మనము మార్కెట్లో మినిమం లీస్ట్ మార్జిన్ తయారు చేసుకున్న ప్లేట్, బాగా గమనించండి, తయారు చేసుకున్న ప్లేట్ మనము 10 పైసల నుంచి 15 పైసల మధ్యలో మార్జిన్ పెట్టుకుని అమ్ముకోవాలి. ఇది బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే, రా మెటీరియల్ షీట్ మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు. అంటే 1.40 పైసలు ప్లేట్ తయారైంది, 1.40 పైసలు ప్లేట్ తయారైతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో కంటే 1-2 పైసలు తక్కువ ఇచ్చుకుంటే మనకు మార్కెట్ అనేది ఎవ్రీ క్లీన్, ప్రతిరోజు వర్క్ ఉంటుంది, ప్రతిరోజు మార్కెట్ ఉంటుంది. మార్కెట్లాగా వాడు అందరూ మనకు 20 పైసలు ఇస్తున్నారు, 15 పైసలు వస్తుంది అనుకోకుండా 10 పైసలు అన్నా 6 పైసలు 7 పైసలు ప్లేట్లు మార్జిన్ పెట్టుకుని మార్కెట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, 365 రోజులు ఉన్నారు. మీకు ఇక్కడ ఈ ప్లేట్స్ అనేవి మనకు ఎక్కువగా మనకి సూపర్ మార్కెట్లలో కానీ, మనకి ఎక్కువ సూపర్ మార్కెట్లలో, కిరాణా షాపులలో, హోటళ్ళల్లో, ఫంక్షన్లలో, అన్ని ఏరియాలలో మనకు ఈ సేల్ అవుతాయి. సో మనం మార్కెట్లో ఉండే కాంపిటీషన్ ప్రైస్లో మనం పక్క వ్యక్తి 10 పైసలు లాభాలు అమ్ముతున్నా అంటే 2 పైసలకు తక్కువ పెట్టుకొని మనం 8 పైసలు మార్జిన్ వచ్చినా మనకి ప్రతిరోజు వర్క్ కావాలి, ప్రతిరోజు బిజినెస్ ఉండాలనుకుంటే మార్కెట్లో మీకు చిన్న లాజిక్, చిన్న టిప్స్, మార్కెట్లో మాలాంటి మిషన్లు అమ్మేవాళ్ళు, మిషన్ మీద మీకు ప్లేట్ మీద చారణ వస్తుంది, ఆటన వస్తుంది, పావులో వస్తుంది, 10 రూపాయలు వస్తుంది, ఇటువంటి వాటిలో నమ్ము మాటలు నమ్మవద్దు. లీస్ట్ మార్జిన్ 10 పైసల నుంచి 15 పైసలు గ్యారంటీ ఉంటుంది. అది మార్కెట్లో ఇంకా మీకు రోజు బిజినెస్ కావాలి, రోజు వర్క్ ఉండాలి, 360 రోజులు మన మిషన్ రన్ అవ్వాలనుకుంటే మార్కెట్లో 10 పైసలు లాభం, కాంపిటేటర్ మనకు 10 పైసలు లాభాలు అమ్ముతున్నాడంటే మనం 2-3 పైసలు తగ్గించేసి మార్కెట్ని మనం స్ప్రెడ్ చేసుకోవడం ఈ చిన్న లాజిక్. సో మార్కెట్ ప్లేట్ మీ విలేజ్లో కానీ, మండలంలో కానీ, డిస్టిక్లో కానీ, టౌన్లో కానీ, సిటీలో కానీ, స్టేట్లో కానీ, ఇండియాలో కానీ ఎక్కడ మీరు మార్కెట్ చేసుకోవాలో మీకు మీరు స్వయంగా సంప్రదిస్తే చెప్తాను. మీరు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఆన్లైన్ అంటే మీరు అమెజాన్ ఆన్లైన్ షాప్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, షాప్ క్లూస్లో కానీ, ఇంకా మీకు చాలా మార్కెట్లు ఆన్లైన్ షాపులు ఉన్నాయి, వాటిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, వాటిలో మార్కెట్ మనం ఎలా చేసుకోవచ్చు, సో ఇవన్నీ మీకు అన్నీ వివరించడం జరుగుతుంది. సో మీరు అలాంటి షాపింగ్ బిజినెస్ ఎలా చేసుకోవాలి, మార్కెట్ ఆన్లైన్ షాపింగ్ ఎలా చేసుకోవాలి, మీరు స్వయంగా సంప్రదించి మా దగ్గర విలువైన సమాచారం అందించవలసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు బఫే షీట్ అయినా, మీకు బఫే ప్లేట్ అయినా, మీకు సిటింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు కంపల్సరీగా ఉంటుంది. సో మా దగ్గర మిషన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్ లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ యొక్క మనకు ఎలాంటి మోటార్ సహాయం లేకుండా, మోటార్ అవసరం లేకుండా, కేవలం మన కాలుతో ఆపరేట్ చేసే మిషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు బాగా గమనించండి, ఈ మిషన్ యొక్క తక్కువ విద్యుత్తో, తక్కువ అతి స్వల్ప కరెంటుతో వినియోగించబడుతుంది. ఇప్పుడు కాల్ షీటు అందులో పెట్టాడు, లెగ్ పెట్టి షీట్ కరెక్ట్ లెగ్తో
టచ్ చేసి 1-2 సెకండ్ ఆగిన తర్వాత మళ్ళీ లెక్క చేస్తే మనము తయారు చేసిన ప్లేట్ బయటికి తీయచ్చు. ఈ విధంగా ఈ మిషన్లో మనము మందం ప్లేట్ లావు ప్లేట్ మనము నిమిషానికి 5 షీట్ ఇలా పెట్టేసి బాగా గమనించండి. షీట్ పెట్టేసిన తర్వాత మన కాలి లెగ్తో కాల్తో ప్రెస్ చేసి పూర్తిగా నొక్కిన తర్వాత 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం పేపర్ ప్లేట్ తయారు చేసి బయటికి తీయచ్చు. ఈ విధంగా నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్ వరకు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ మనకు మోటార్ అవసరం లేకుండా చాలా స్వల్ప విద్యుత్తో స్వల్ప ఖర్చుతో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇంకా మీకు విలువైన సమాచారం ఏంటంటే ఈ మిషన్ మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా పొద్దుటూరులో అందుబాటులో ఉంటాయి. ఈ మిషన్ యొక్క ధర కేవలం 35,000 రూపాయలు మాత్రమే. ఈ మిషన్తో పాటు మనకు కలిపి బఫే డై వస్తుంది. మీకు ఓన్లీ లేదు అంటే అదనంగా సిట్టింగ్ ప్లేస్ తయారు చేసుకోవాలంటే ఎక్స్ట్రా డై కొనుక్కొని చేసుకోవచ్చు. ఈ 35,000 రూపాయల కాలుతో దొక్కే మిషన్ దీని యొక్క రా మెటీరియల్ మనకు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో లభిస్తాయి. కొద్ది బాగా గమనించండి. షీట్ తీసుకొని డై మధ్యలో పెట్టేసిన తర్వాత కరెక్ట్ ఉందో చూసుకొని చెక్ చేసుకొని తర్వాత మనం లెగ్తో కాలుతో నొక్కి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత లెగ్ తీసేయండి. తయారైన ప్లేట్ బయట తీయచ్చు. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్ కానీ లేదు అంటే డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్, సిట్టింగ్ ప్లేట్ అంటే గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కానీ పల్చటి పతలా ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేము. బాగా గమనించండి, ఆయన ఎలా ఆపరేట్ చేస్తున్నా బాగా గమనించండి. చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. దీనికి ఎలాంటి మోటార్ అవసరం ఉండదు. మన ఇంట్లో ఇంటి కరెంటుతోనే రన్ చేసుకోవచ్చు. దీనికి చాలా స్వల్ప విద్యుత్ అవసరం ఉంటుంది, కేవలం అంతే. ఈ విధంగా మనం గమనిస్తూ ఉండండి. ఈ మిషన్లో మనము 12x12 సైజు బఫే ప్లేట్ కానీ లేదు అంటే 14x14 సైజు బఫే ప్లేట్ కానీ లేదు అంటే డై మార్చుకొని పల్చటి పతల ప్లేట్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ ఇతర ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ పెట్టుబడితో మనము ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ ద్వారా వివరించడం జరుగుతుంది. బాగా వినండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మన ఇండియాలో కానీ వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్స్లో కానీ ఆన్లైన్లో కానీ మీకు మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, మీకు అన్నిటికీ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది అని అటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఇక్కడ ఎట్లా అంటే వాళ్ళు మిషన్ సేల్ అవ్వడానికి మాత్రమే ఈ మోసపూరితమైన మాటలు కానీ మోసపూరితమైన ప్రకటనలు కానీ మాకు ప్రతిదినము వారానికి 1-3 కాల్స్ మేము ఢిల్లీలో మిషన్లో ఉన్నాము, రాజమండ్రిలో మిషన్లో ఉన్నాము, బైబ్యాక్లో మిషన్లో ఉన్నాము, మిషన్ ఇస్తాము మోసపోయామనేసి కాల్ చేస్తూ ఉంటారు. దాని సొల్యూషన్ పరిష్కారం కోసం కాల్ చేస్తుంటారు. సో మనం వాటికి ఏమి చేయలేము. మీరు మాలాంటి వాళ్ళు మిషన్ తయారు చేసే వాళ్ళ దగ్గర కూడా మీరు మిషన్ కొనుక్కునే ముందు మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని, వివరాలు కనుక్కొని మిషన్ తర్వాత కొనవలసిందిగా కోరుచున్నాము. చాలామంది మిషన్లు కొనుక్కొని వాళ్ళ అందుబాటులో ఎవరు రా మెటీరియల్ సప్లై చేస్తున్నారు, ఎవరు మిషన్ సప్లై చేస్తున్నారు వాళ్ళకి ఫోన్ చేసి మేము మిషన్ పలానా చోట కొన్నాము, పలానా హైదరాబాద్ కంపెనీలో కొన్నాము, పలానా ఊర్లో కొన్నాము, పలానా డిస్టిక్లో కొన్నాము, మేము రా మెటీరియల్ కోసం కాల్ చేసామని అడుగుతుంటారు. సో ఇక్కడ మన దగ్గర కాన్సెప్ట్ ఏముందంటే మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో
వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. ఈ ముఖ్య విషయం గమనించండి. నా దగ్గర ఇప్పుడు మిషన్లు మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యే కంపెనీ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రొద్దుటూరు. ఇక్కడ మిషన్ కొంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ మాకు సప్లయర్స్ అందుబాటులో ఉన్నారు. సో మీరు మిషన్ కొనుక్కునే ముందు ఎక్కడ రా మెటీరియల్ దొరుకుతుంది కనుక్కోండి, లేదు అంటే డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించండి. సో మీరు మిషన్ ఎక్కడో కొనుక్కొని రా మెటీరియల్ కోసం దయచేసి కాల్ చేయవద్దని మరీ మరీ కోరుతున్నాను. ఇక మీకు విలువైన సమాచారం ఏంటంటే, ఇప్పుడు మనకు రా మెటీరియల్ షీట్ అనేది, బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ అనేది మనకి 1.30 పైసల నుంచి 1.35 పైసలు పడుతుంది. ఉదాహరణకి ఒక షీటు 1.30 రూపాయల నుంచి 1.35 రూపాయలు పడితే మనము ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు, తయారు చేయడానికి పవర్ బిల్లు 1.02 పైసలు. అంటే ఈ విధంగా మనకి 1.35 పైసల నుంచి 1.40 పైసల ప్లేట్ తయారవుతే మనం మార్కెట్లో 1.50 పైసల నుంచి 1.60